फ्रेंड्स वीडियो व्हाइट हॉट चॉकलेट इंट्लोने तैयार चेसुकोवालो चूपिस्तानु मनल्नि मनं चलिकालंलो वेच्चगा उंचुकोवडानिकि व्हाइट हॉट चॉकलेट तैयार चेसुकोवच्चु अंटे इदि ओक पर्फेक्ट विंटर रेसिपी अन्नमाट। इप्पुडु व्हाइट हॉट चॉकलेट तैयार चेसुकोवालो चूसेद्दां। मुंदुगा ओक कप लोकि 1.5 टेबल स्पून कॉर्न फ्लोर तीसुकोवाली। అందులోకి 2 టేబుల్ స్పూన్లంత పాలు వేసుకోవాలి। పాలు చల్లగా ఉండాలి, వెచ్చగా ఉండాలి, వేడిగా మాత్రం ఉండకూడదు। ఇప్పుడు ఉండలు లేకుండా ఈ కార్న్ ఫ్లోర్ పాలని బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి కాసేపు। ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో 2 కప్పుల పాలు తీసుకోవాలి। పాలు కాగాక అంటే ఒక పొంగు వచ్చాక ఇలా కలుపుకుంటూ 2 నిమిషాలు బాగా మరిలించుకోవాలి। కలుపుతూనే ఉండాలి, లేకపోతే పాలు అడుగంటిపోతాయి కాబట్టి 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ మరిలించుకోవాలి। ఇప్పుడు 3/4 కప్ అంత వైట్ చాక్లెట్ ని వేసుకోవాలి। అంటే తురుముకొని అయినా వేసుకోవచ్చు, లేదంటే చిన్నగా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు। ఇలా వైట్ చాక్లెట్ వేసాక లో టు మీడియం ఫ్లేమ్ లో 5 నుంచి 6 నిమిషాలు బాగా కలుపుకోవాలి। తర్వాత 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ అలాగే ముందుగా మనం కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ స్లరీ కూడా ఇందులోకి వేసేసుకోవాలి। కార్న్ ఫ్లోర్ కింద కుచనేసి ఉంటుంది కాబట్టి ఇంకొకసారి బాగా కలిపేసి వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ లో ఇంకొక 2 నిమిషాలు కలుపుకోవాలి। అంటే చిక్కబడేస్తుంది కాబట్టి 2 నిమిషాలు చాలు, ఎక్కువసేపు అయితే ఇంకా కొంచెం గట్టి పడిపోతుంది, బాగుండదు। ఇలా 2 నిమిషాలు కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకోవడమే। వేడివేడిగా ఇది సర్వ్ చేయాలి చలికాలం కాబట్టి। పై నుంచి కావాలంటే కోకో పౌడర్ ని చిమ్కరించుకోవచ్చు అన్నమాట। అంతే వైట్ హాట్ చాక్లెట్ రెసిపీ। ట్రై చేయండి, మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్స్ లో చెప్పండి। అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకొని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్, బై బై।